అందరికి నమస్కారం. దాసరి రాము మన విజయవాడ రూరల్ నిడుమానూరు గన్నవరం నియోజకవర్గం. ఇక్కడ మన జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగ్ జిల్లావిష్కరణ ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సహజంగా మేము సామాజిక ఉద్యమాల్లో కాపు బీసీఎస్సీ ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తుంటాం. పార్టీల పరంగా డైరెక్ట్ గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ తక్కువ. ఈ రోజున ఇక్కడున్న మా పాత స్నేహితులందరూ కూడా తప్పకుండా రావాలి అన్నారు. మంచి కార్యక్రమంలో మేమందరం పాల్గొన్నాం. కొన్ని విషయాలు మీకు చెప్పాలి. చాలా మంది తెలియని విషయాలు, 2014లో మా గుంటూరు నుంచి కాపునాడు వ్యవస్థలో ఆయన పిఎల్వి ప్రసాద్ మాస్టర్ గారు, మేమంతా కూడా ప్రజారాజ్య పార్టీకి పనిచేశాం చిరంజీవి గారికి. తర్వాత రిజర్వేషన్ మూవ్మెంట్ ని కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా పెద్ద మూవ్మెంట్ నేను నడిపాను. 5 రాష్ట్రాల మీటింగ్లు పెట్టి బాబు ఎవరు మాట్లాడద్దమ్మా, 5 రాష్ట్రాల మీటింగ్లు పెట్టి మూవ్మెంట్ నడిపాం. తర్వాత ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు నంద్యాల మెడికల్ కాలేజెస్ చైర్మన్ శాంతరాముడు, ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్ మా బలిజోళ్ళు, వారి ద్వారా మమ్మల్ని పిఎల్వి ప్రసాద్ గారు మాస్టర్ గారిని మమ్మల్ని వాళ్ళ హైదరాబాద్ లో వాళ్ళ పార్టీ కార్యాలయానికి పిలిచి రమ్మట్టి వెళ్ళాం. వారి ఇంటికే వెళ్ళినట్టున్నాం, బహుశా ఎక్కడికో వెళ్ళాం, ఇంటికో ఎక్కడికి వెళ్ళాం. ఇది మన రేపు ఎలక్షన్స్ కి మాకు సహకరించారంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి సహకారం కూడా ముందుకు వచ్చారండి. బీజేపీని కలుపుకోండి, పవన్ కళ్యాణ్ గారిని కలుపుకోండి. ఆ రోజు కూడా సర్వే రిపోర్ట్ ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కూడా ఆ రోజు కూడా 2014 కూడా ఫైట్ బలంగా ఉంది. డిఫరెన్స్ 1% ఇద్దరు మధ్య. మేము మొన్న రిజర్వేషన్ ఉద్యమం నడిపాం. మా రిజర్వేషన్ ఎప్పటి నుంచో సమస్య మాకు, కొంచెం చేసి పెట్టండి. బ్రాహ్మణులు కళ్ళు అగ్ర కులాల్లో పేదలు ఇబ్బంది పడుతున్నారు. బ్రాహ్మణులకి కాపులకి కార్పొరేషన్ లాగా ఇది హెల్ప్ చేస్తాను చెప్పండి. మీరు మేమెవరో రికమెండ్ చేయాల్సిన అవసరం లేదండి. మా సమస్య ఎక్కడికి నిల్లుకి మీరే ఎత్తండి, మేము మా వంతు మేము సహకరిస్తామని చెప్పానంటే అది అన్ని పార్టీలు కూడా చెప్పాం మాకెవరు రిజర్వేషన్ ఎవరు చేస్తారని. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారే బయటకు వచ్చి చెప్పింది, నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తానన్నారు. అన్నమాట ప్రకారమే జీవో ఇచ్చారు, సర్వే చేయించారు, అసెంబ్లీ తీర్మానం చేయించారు. నెక్స్ట్ కాపు కార్పొరేషన్ మన కాపు భవనాలకి 100 నియోజకవర్గాల్లో ల్యాండ్ శాంక్షన్ చేశారు, భూమి దానికి డబ్బు కూడా కేటాయించారు. అవి ఇప్పుడున్న ప్రభుత్వంలో మొత్తం రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మా కాపు సంఘంలో ఎవరు అడగరు, ఎందుకు అడగరో నాకు తెలియదు. అన్ని రద్దు చేశారు. బీసీఎస్సీలు కొన్ని హాస్టల్స్ ఉంది, వీళ్ళకి కూడా కొంత స్థలం ఇప్పించారు, అవి రద్దయి. చాలా చోట్ల నెల్లూరులో మంత్రి అప్పుడు చేసిన నారాయణ గారు డబ్బులతో కట్టించాడు కాపు హాస్టల్, దాన్ని ఇంత కూడా ఓపెన్ చేయించింది ఎవరు, వైసీపీ వాళ్ళు. చిత్తూరులో ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీ డబ్బు ఇచ్చి కట్టించారు, దాన్ని ఓపెన్ చేయని వాళ్ళు. ఇట్లా ఉన్నాయి చాలా సమస్యలు, బాధలు ఉన్నాయి. ఇది ఆ రోజున మా రిజర్వేషన్ మిగతా అవసరాల కోసం అన్ని ప్రభుత్వాలతో అప్రోచ్ అయ్యాం. ఆ రోజున ప్రభుత్వం ఏర్పడడానికి గల కారణాలు పవన్ కళ్యాణ్ గారి సపోర్టు, చంద్రబాబు నాయుడు గారు అడగటం, కాపులు కూడా చేసి పెడతామని చెప్పి అంటాం, ఇవన్నీ కూడా కూడి 1% డిఫరెన్స్ తో ఆ రోజు బయటపడటం జరిగింది. ఈ రోజున మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తుంది, రేపు ఎలక్షన్కి వెళ్తున్నాం. నేను ఈ విషయాలన్నీ మీకు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇదో వార్ వన్ సైడ్ మన మీద గెలిచేస్తాం, ముందు కేడర్ ముందు ఆ మాటలు మర్చిపోండి. భారతదేశంలో ఎక్కడ జరగనంత దుర్మార్గపు ఎలక్షన్, డబ్బులతో కూడుకున్న ఎలక్షన్, దౌర్జన్యాలతో కూడుకున్న ఎలక్షన్ ఎక్కడ జరగనంత ఎలక్షన్ రేపు ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి చాలా టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాడు, సామాన్యమైన ఫైట్ ఇవ్వట్లేదు, టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాడు. ఎవరు గెలిచినా 1% 2% డిఫరెన్స్ తోనే గుర్తుపెట్టుకోండి. ఆరో 2014 కూడా 60 సీట్లు వచ్చినాయి అతనికి, చిన్న విషయమేం కాదు. ఇంకా అనేక బలాలు దగ్గర కలుపుకుంటున్నాడు అతను. కాబట్టి వ్యూహాత్మకంగా మీ కూటమి వ్యూహాత్మకంగా జాగ్రత్తగా చేసుకుంటేనే గెలుపు. ఈ రోజు ఈ స్టేజ్ నేను చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒక మాట మీద ఒక సిస్టమేటిక్ ఎలక్షన్ చేసుకుంటే గెలుపు వాళ్ళదే. హరిహర బ్రహ్మాదులు అర్థం వచ్చిన గెలుపు వాళ్ళదే, డౌటే లేదు. ఇందులో ప్రజల్లో ఏదో వ్యతిరేకత ఉంది, స్వీప్ అయిపోద్ది, ఇవన్నీ మర్చిపోండి. ఆ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే 2 పార్టీలు కూడా కలిసి ఒక అండర్స్టాండింగ్ తో సహృదయమైన భావాలతో ఎవరు ఒకరి మీద ఒకరు నెగిటివ్ లేకుండా ముందుకెళ్లాలా. పార్టీ అధిష్టానాలు కూడా వాళ్ళు ఒకరిని గౌరవం ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏ మాట కా మాట 2014 ఎలక్షన్స్ సహకరించారు. ఆయన ఏ రోజైనా ఏమైనా ఆశించాడు వాళ్ళ దగ్గర నుంచి, ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచి ఇద్దరు ఎంపీలు గెలిస్తే చాలు బ్లాక్మెయిల్ చేస్తారు.
ఆయన ఈరోజు ఏం ఆశించిన చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీలో జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ పడేస్తామని చెప్పని 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించి అవిశ్వాస తీర్మానం పెడితే చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు తీసుకుని గవర్నమెంట్ నిలబెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆ గవర్నమెంట్ లో సీఎం అయ్యి చిరంజీవి గారు ఎవరిని బ్లాక్మెయిల్ చేశారు అన్నా లేదు. వాళ్ళకి ఆ కుటుంబానికి డబ్బు అధికారం మీద రంది లేదు. అలాంటి మనుషులు కాదు. చేతన అయితే మంచి చేసే మనుషులే. అప్పుడు పొంకలే గారు ఈ మధ్య ఇప్పుడు ఎలక్షన్స్ లో కూడా మొన్న మధ్య కూడా టీడీపీ పార్టీతో కలిసి వెళ్దాం, ఒక ఒక అవినీతి పరితమైన పాలన దించాలా అనే కాన్సెప్ట్ లో ఆయన ఒక అడుగు ముందుకేసి మంచి ఆలోచనతో ఏదో పరువుకో ఏదో భేషాలకు వెళ్లకుండా ఆయన ముందుకెళ్తున్నాడు. ఇరు పార్టీలు కలిసి జాగ్రత్త చేసుకోవాలా. సీట్లు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడుతున్నాం ఏంటి అన్నది ముందుగానే డిక్లేర్ చేసుకొని ఎవరు పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ గనవరం ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయన పని ఆయన చేసుకుంటారు కదా. ఎలక్షన్ లోపు ప్రతి మనిషిని ఒకసారి రెండు సార్లు కలుస్తాడు. అటు రెండు పార్టీల కేడర్ కూడా కలిసిపోతారు. ఎలక్షన్ ముందు కలిసి పనిచేయండి, ఎవరు చేస్తారు? ముందు నుంచే పనిచేస్తుందో అవగాహన వస్తుంది. పనిచేయడం తేలికొట్టి హనుమాన్ జంక్షన్ చంద్రశేఖర రమేష్ గారు మంచి చాలా మంది రామవరపు నుంచి ఎడమారు నుంచి చాలా మంది బలమైన నాయకులు ఉన్నారు కాబట్టి అందరి సహకారం బాగుంటుంది. ఖచ్చితంగా గెలుపు పని వైపు ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని కోరుకుంటుంది ఒకటే, రెండు పార్టీలు కూడా ఒక అవగాహనతో సిస్టమేటిక్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాలి జనాలకు 2014లో ఏం ఆశించకుండా చేసి పెట్టాడు. ఎందుకంటున్నారంటే ఈ కాపు బీసీఎస్ కులాలండి అధికారం డబ్బులు కోరుకోరండి, ఆత్మ గౌరవం కోరుకుంటారు. పవన్ కళ్యాణ్ గారిని బాగా చూసుకుంటే దాన్ని ఓట్లు వేసేస్తారు. ఇంకేమన్నా పవన్ కళ్యాణ్ గారిని గౌరవంగా చూసుకుంటే ఓట్లు వేసేస్తారు. అంటే నియోజకవర్గాల్లో ఏం లేదు అయ్యా, రండి కూర్చొని జాగ్రత్త మాట్లాడుకోవాలా, మాట్లాడుకోవాలి, అవగాహనతో పనిచేసుకోవాలా. ఈ విధంగా జాగ్రత్త చేసుకుంటే రేపు గెలుపు ఈ కూటమిదే కాబట్టి ఈ కూటమి యొక్క గెలుపు కోరుకుంటూ రేపు రాష్ట్రం ఆల్రెడీ చాలా డ్యామేజ్ అయిపోయింది, లేదుగా ఆరు వందలు అయ్యాం, అప్పులు పాలయ్యాం. దీనన్నింటినీ ఒక 10 ఏళ్ళు మళ్ళీ పోరాటం చేస్తే కానీ ఈ డ్యామేజ్ సరి చేసుకోలేం. కాబట్టి ఒక ఒక చారిత్రాత్మకమైన రేపు ఎలక్షన్ జరగబోతాం. దీంట్లో మనందరం కూడా బాధ్యతాయుతం ఉండి నిజాయితీ కలిగిన వాళ్ళని సమాజానికి ఉపయోగపడే మంచి వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.